ఆక్సిజన్ ఆక్సిజన్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రి పరిసరాల్లో విన్నా ఇప్పుడు ఇదే మాట బతికించండి ప్లీజ్ అంటూ బంధువుల ఆర్తనాదాలు ఆక్సిజన్ సిలిండర్ల వేటలో పరుగులు బెడ్లు లేక ప్రాణాంగంలోనే అంబులెన్స్ లోనే రోగులకు ఊపిరి ఇవన్నీ ఏపీలో కనిపిస్తున్న దృశ్యాలు కర్నూల్లో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. నగరంలోని కేఎస్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనధికారికంగా కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి మూడో ఫ్లోర్లో ఐసీయూ విభాగం ఉంది. ప్రస్తుతం దీన్ని కోవిడ్ చికిత్సకు వినియోగిస్తున్నారు. ఐసీయూలో 10 మంది వరకు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు శనివారం ఉదయం నుంచి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డం వారి బంధువులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యాన్ని కలిసి విషయం చెప్పారు. అయితే తమ వద్ద ఆక్సిజన్ అందుబాటులో లేదని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి అని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో బంధువులు బిత్తరపోయారు. వారిలో కొంతమంది తమ వారిని వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగానే వారిలో 4 మరణించారు. వేరే ఆరోగ్య సమస్యలతో చేరి ఆక్సిజన్ అవసరమైన మరో 2 రోగులు మృత్యువాత పడ్డారు. ప్రాణవాయువు అందించాల్సిన ఆసుపత్రి యాజమాన్యం చేతులెత్తేయగా బాధిత బంధువుల్లో కొందరు ఆక్సిజన్ సిలిండర్లను బయట కొని తెచ్చుకున్నారు. ఆ సిలిండర్లను భుజాలపై పెట్టుకుని మోసుకొచ్చి తమ వారికి ప్రాణవాయువు అందించారు. టెన్షన్ గా రోగుల బంధువులు ఆసుపత్రి బయటకు లోపలకు పరుగులు పెడుతూనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది కనీసం స్పందించలేదని బంధువులు వాపోతున్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద యాజమాన్యం హడావుడి చేసింది. ఆక్సిజన్ సరిపడినంత అందుబాటులో ఉందని నిరూపించేందుకు అప్పటికప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. ఈ వ్యవహారాన్నంతా మీడియా ప్రతినిధులు సెల్ఫోన్లు కెమెరాల్లో బంధిస్తూనే ఉన్నారు. ఇలా ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రికి చేరుకున్న తరువాత ఆసుపత్రి యాజమాన్యం విలేకరుల ముందుకొచ్చింది. తాము కోవిడ్ కు చికిత్స అందించడం లేదని, అలా అని బయట నోటీసులు కూడా అంటించామని బుకాయించే ప్రయత్నం చేసింది. మరణాల వార్త బయటకు తెలిసిన 3 గంటల తర్వాత గాని వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకోలేదు. అప్పటికే ఆసుపత్రి యాజమాన్యం పరారైంది. కేఎస్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స చేసేందుకు అనుమతి లేదు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో 4 నెలల క్రితమే కొత్తగా ఆసుపత్రిని ప్రారంభించారు. జనవరిలో రిజిస్ట్రేషన్ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగింది. ఆక్సిజన్ అందక కరోనా బాధితుల ఊపిరి ఆగిపోయింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతోన్న వారి ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. ఒక ఆర్థో వార్డులోనే 5 ఒకరి వెంట ఒకరు మరణించారు. అప్పటికే ఆసుపత్రిలో మరో 15 వరకు మరణించినట్టు చెబుతున్నారు. ఇలా మొత్తం 20 ఒక్కరోజే చనిపోయినట్టు భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆయా వార్డుల్లో ఆందోళన నెలకొంది. మిగిలిన రోగులు, వారి బంధువులు ఇన్ని మరణాలు చూసి గట్టిగా ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఆక్సిజన్ సరఫరా ప్రెషర్ పెంచడంతో మిగిలిన వారి ప్రాణాలు నిలబడ్డాయి. అయినా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చి పరిస్థితులను పరిశీలించారు. ఆక్సిజన్ వల్ల ఈ మరణాలు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. ఆయన అక్కడుండగానే చికిత్స పొందుతున్న అనంతపురం నగరానికి చెందిన ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయాడు. 3 క్రితం ఒకే రోజు వెంటిలేటర్లపై ఉన్న 6 మరణించారు. అవసరం మేరకు ఆక్సిజన్ అందకపోవటం వల్లే వారు మరణించారు అని బంధువులు ఆరోపించారు. అప్పుడే అధికారులు స్పందించి చర్యలు తీసుకునుంటే ఈ స్థాయి మరణాలు సంభవించేవి కావని చెబుతున్నారు.